గుడ్లలేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 29వ తేదీ రాత్రి జరిగినటువంటి సంఘటనపై 30వ తేదీన మనం ఒక కేసు నమోదు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే దీనిలో ఒక ఇన్వెస్టిగేషన్ లో మన ఇండియాలోని అత్యంత ప్రతిష్టాత్మకరమైనటువంటి సెట్టిన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ని అట్లాగే సీడాక్ అనేటువంటి ఆర్గనైజేషన్ యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని దీంట్లో ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క బృందాలు ఆల్రెడీ గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీ చేరుకుని ఆ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి అన్ని నెట్వర్క్ సిస్టమ్స్ ని తరువుగా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఈ విషయంలో విద్యార్థులకు ఏదైనటువంటి సందేహాలు ఉంటే రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు వారు వచ్చి వారి యొక్క సందేహాలను ఆ టీం ముందు ఉంచవచ్చు. వాటన్నింటినీ కూడా పరిశీలించి సమగ్రంగా దర్యాప్తు చేసి దీంట్లో ఏ విధమైనటువంటి నేరస్తులు ఉన్నట్టు కూడా కఠినంగా శిక్షించుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము.